నమస్తే అండి, శుభలక్ష్మి కొత్తపల్లి. ఈరోజు పూజకి కోసుకున్న పువ్వులు ఇమాయి, మా గార్డెన్లో పువ్వులు. ఇదిగోండి కోడిగుడ్డు సంపంగి, ఇది నందివర్ధనలోనే ముద్ద, మంచి స్మెల్ వస్తుంది, సెంటు వాసన వచ్చినట్టు వస్తుంది. ఇది ముద్ద, గులాబీలు గుత్తులు సరిపడా కోసుకున్నాం. ఈరోజు పూజకి సరిపడా కోసుకున్నాం బాబాగారికి పెడతాకి, అలాగే సాంబార్కి సరిపడా ఏవో వంకాయలు బెండకాయలు. చెర్రీ ఒకటి పండింది, చెర్రీ కోసం గోరు చిక్కుళ్ళు మామూలు చిక్కుళ్ళు కొన్ని ఉన్నాయి, అవి కూరలోనే వేసుకోవచ్చు అని కోసుకున్నాం. మా పంట కదా ఆనందం, అలాగే మీరందరూ కూడా పెంచుకుని ఆనందం పొందుతారని అనుకుంటున్నాం. అయిగో కూర గుమ్మడికాయలు, మొన్న ఒక కాయ కోసాం, ఇప్పుడు మళ్ళీ ఈరోజు రెండు కాయలు ఉన్నాయి. ఈ కోసి మళ్ళీ దాన్ని ఉంటే పందికొక్కది తినేస్తుందనేసి కోసేసాం. ఈ కోసిని ఇవాళ ఎవరికొకళ్ళకి, లేదంటే లక్షవారం అన్నదానం ఉంది, అన్నదానానికి కూరగా చేసేస్తాం. చాలా ఆనందంగా ఉందండి. ఇలాగ మనం ఎవరిని అడగకుండా కొనుక్కోకుండా మనం కష్టపడి పెట్టుకున్న పాదుని కోసిన కాయ అంటే టేస్ట్ వేరుగా ఉంటుంది, మనకు చాలా ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అలాగే పొద్దున్నే ఇదిగో 7:30 టైం, ఇప్పుడు ఈ 7:30 టైంలో మాకు పూజకి టైం ఇది. ఈ పూజ చేసుకునే టైంలో పువ్వులు అది రోటి కోసి ఇక్కడ పెట్టుకోవటం జరిగింది. మీకు సరదాగా చూపిందామనేసి పెట్టామండి. మీరు అందరికీ షేర్ చేయండి, మా అలాగే మీరు కూడా అందరూ మొక్కలు పెంచుకోండి, సంతోషంగా ఉండండి. అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి.